ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ గోంగూర. కంప్లీట్ రెసిపీ చూసే ముందు, ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందడం కోసం. సో వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మటన్ గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనకి మటన్ దాన్ని బట్టి నేను హాఫ్ కేజీ మటన్ ప్రిపేర్ చేస్తున్నా, అందుకు చిన్న కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పెద్దవి 2 ఆనియన్స్ కట్ చేశాను చిన్న పీసెస్ కింద, సో అవి వేసేసుకోవాలి. చిన్నవి అయితే 3, పెద్దవి అయితే 2. ఇందులోనే పసుపు వేసేసుకుని మగ్గించుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. పసుపు వేస్తే త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, సో ఇందులో మనం మటన్ వేసేసుకుందాం. ఇది వచ్చేసి 1/2 కేజీ మటన్. సో మటన్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా రుబ్బింది. సో వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని ఒక 2 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకుంటే మనకి మటన్లో వాటర్కి, ఆనియన్స్లో ఉండే వాటర్కి మనకి మటన్ హాఫ్ ఆఫ్ ద కుక్ అయిపోద్ది, 50%. సో ఇప్పుడు మనం మూత వేసేసుకుందాం. 2 విజిల్స్ రావాలి. చూడండి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను 2 విజిల్స్ వేపించాను, ప్రెషర్ మొత్తం పోయింది. మనకి మటన్ అనేది 50% కుక్ అయిపోద్ది, అలానే ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ మనం ఇప్పుడు జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ స్పైసీకి సరిపడా కారం. సో వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాం, ఈ వాటర్లో మాత్రమే. అంటే ఇది మటన్లో వచ్చిన వాటర్ కదా, సో ఆ తర్వాత అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కొంతసేపు కుక్ చేసుకునేటప్పటికి ఇలా వాటర్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 1½ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయేంత వరకు, 3 విజిల్స్ రావాలి. తర్వాత ప్రెషర్ పోయేంత వరకు మూత తీయాలి. అంటే కర్రీ అయిపోతుంది. సో ఇప్పుడు 2 విజిల్స్ కంప్లీట్ అయ్యాయి. సో 3rd విజిల్ కంప్లీట్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ వేయాలి. ఆఫ్ వేసిన తర్వాత ప్రెషర్ కంప్లీట్గా పోయిన తర్వాత మాత్రమే మనం క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ తీస్తే మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం సాల్ట్ అండ్ గోంగూర యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా జ్యూసీగా ఉంది కదా. మనకు ఒక పీస్ పట్టుకుని చూసామంటే మటన్ ఎంతవరకు ఉడికింది అనేది తెలిసిపోతుంది. చూడండి, సో మనం ఇలా లాగుతుంటే వచ్చేస్తుంది మటన్. సో మటన్ కంప్లీట్గా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కర్రీకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి. అలానే మనం గోంగూర పులుపు చూసుకుని దాన్ని బట్టి గోంగూర ఉడికించి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది క్లీన్ చేసి ఉడకబెట్టి మిక్సీ పట్టేసాం. సో ఇది ఇలా పట్టుకోవడం వల్ల ముక్క మొత్తం లోపల వరకు మంచిగా పులుపు అనేది వెళ్తుంది. సో 2 స్పూన్స్ వేసాను, 2 గరిటెలు అని చెప్పచ్చు. స్పూన్స్ లెక్క అయితే 1 5 స్పూన్స్. సో దీన్ని బాగా మటన్లో కలిపేసుకుని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, దగ్గరికి పట్టేంత వరకు. సో మటన్కి గోంగూర అండ్ సాల్ట్ 2 ఉప్పు పులుపు పట్టేటట్టు కలుపుకుంటూ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
సో 2 నిమిషాలకు మనకు అలా ఆయిల్ తయారడం స్టార్ట్ అయినప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర అవసరం లేదు, కరివేపాకే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇంకొక 2 నిమిషాలు పెట్టుకున్నామంటే సో కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోతుంది. చూడండి మనకు ఆయిల్ తేలుతుంది క్లియర్గా చూస్తే. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఆయిల్ కంప్లీట్గా పైకి వచ్చేస్తుంది కదా, మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇది ఏదిలోకైనా చాలా బాగుంటుందండి. సో రైసెస్లో కానీ రోటీస్లో కానీ ఈవెన్ దోశ ఇడ్లీలో కూడా. సో జ్యూసీ జ్యూసీగా సో మటన్ గోంగూర రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ గోంగూర జ్యూసీగా మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈజీగా అయిపోద్ది, అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. మరెన్నో వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని పెట్టదు. బాయ్ బాయ్.